రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ముస్తాబాద్ మేయర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గాండ్ల సుమతి అధ్యక్షతన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగలలో అతిపెద్ద పండుగ బతుకమ్మ దసరా పండుగ అని ఆడపడుచులందరికీ కేసీఆర్ కేటీఆర్ బతుకమ్మ చీరలను అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల, ఉప సర్పంచ్ రవి, మండల కోఆప్షన్ షాదుల్ పాషా, పాలకవర్గం తెరాస నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరలు మహిళలకు చాలా ఉపయోగకరంగా, ఎందుకంటే తల్లిగారు ఇచ్చినట్టుగా మన ప్రభుత్వం సంవత్సరం బతుకమ్మ చీరలు ఒక్కొక్క మహిళకు అందజేస్తుంది. కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసినాము. ఈ సందర్భంగా మా మహిళల తరఫున, అందరి తరఫున మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంత అయినప్పటికీ కూడా మనం కూడా చూస్తున్నాం, గత నాలుగేళ్ల కింద స్టార్ట్ చేసినప్పుడు కొన్ని డిజైన్లు ఉండే, రాను డిజైన్లలో కానీ దాని క్వాలిటీలో కానీ ఇంకా మంచిగా చేసుకుంటే కూడా ఇవాళ దాదాపు 280 వెరైటీ చీరలను ఇవాళ రాష్ట్రం అంతా కూడా పంచడం జరుగుతుందంటే, ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న ప్రతి మహిళ మీద ఎంత ప్రేమ ఉంది, ప్రతి మహిళను కూడా తన తోబుట్టు లెక్క చూసుకుంటుందంటే, ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా మన దగ్గర వాళ్ళని ఇష్టపడ్డ మనం గౌరవించినప్పుడైతే, ఏ సంస్కృతిలో అయినా మన చెల్లెను మన తల్లిని గౌరవించుకున్నప్పుడైతే ఆ కుటుంబం బాగుపడితే, అట్లే రాష్ట్రం కూడా మన మహిళలను అందరినీ కూడా గౌరవించినప్పుడే రాష్ట్రం కూడా మంచిగా